న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఉదయకిరణ్ పాఠశాలనందు సిపిఐ పార్టీ నూతన మండలాల కమిటీలకు సంబంధించి సిపిఐ పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ ప్రజల పక్షం గొంతు విప్పే పార్టీ అంటే అది కేవలం సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలను అడ్డువిరుస్తూ పన్నుల పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం తీరు నడుస్తోందని దీనిని అరికట్టాలని సిపిఐ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో డీజిల్ పెట్రోల్ చమురు రేట్లు పెంచి పేదవాడిని చిదిమేస్తున్నారంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య జగన్ రెడ్డి పాదయాత్రలో సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పి ఆయన బ్రాండ్స్తో పేదవాడి జేబు చిల్లు, జగన్ రెడ్డి జేబు ఫుల్లు అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిపిఐ పార్టీ నేతలంతా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నిస్తూ ఉండాలని సిపిఐ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీరాములు, గోరెంట్ల సిపిఐ అధ్యక్షులు అరుణ్ రెడ్డి, మండల సిపిఐ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీల సాక్షిగా ఈ రాష్ట్రం విభజన అయినప్పుడు విభజన చట్టాన్ని వదలని తయారు చేశారు. పార్లమెంట్ లో విభజన చట్టం ఏం చెప్తా ఉంది, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఈ విభజన చట్టంలో అనేకమైన చర్చలు నీకు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలన్నారు, ఇస్తే ట్యాక్సెస్ ఉండవు. అనేక పరిశ్రమలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాయి, అనేక పరిశ్రమలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తాయి. అవి రావడం ద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడో బెంగళూరులో పెట్టుకునేటువంటి ఫ్యాక్టరీ మన బార్డర్లోకి వస్తారు, ఎక్కడ చెన్నైలో పెట్టుకున్నటువంటి ఫ్యాక్టరీ మన బార్డర్ తిరుపతి ప్రాంతానికి వస్తారు, ఎక్కడ ఒరిస్సాలో ఉండే వాళ్ళు విజయనగరం శ్రీకాకుళంకి వచ్చి పెడతారు. ఎందుకు, ట్యాక్సెస్ ఉండవు కాబట్టి. మనం ట్యాక్స్ ఫ్రీ స్టేట్స్ ఉన్నాయి కదా, 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ ఫ్రీగా మన రాష్ట్రం అంతా కూడా కొనసాగుతుంది అనుకున్నాం. ప్రత్యేక తరగతి హోదా వస్తుంది అనుకున్నాం. వెనకబడిన ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, మరి వెనకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, అభివృద్ధి కోసం ప్యాకేజీ వస్తుంది అనుకున్నాం. వచ్చిందా? అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు వస్తాయనుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు, కలెక్టర్ గారి దగ్గర పోయి మాకు ఉండడానికి ఏమీ లేదని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా పోయి కొట్టాడేటువంటి పరిశ్రమ. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు తప్ప ఒక్క సౌకర్యం కూడా లేదు. అంతేకాదు, అనేక యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీని దాదాపు 11 విద్యా సంస్థలను అనౌన్స్ చేశారు, ఒక్క చోట కూడా నిధులు వెచ్చించారు. ఎవరు వెచ్చించారు? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఎవరు అడగాలి? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడగాలి. ఆయన అడగడు, ఆయన ఎన్నికల్లో ఏమో చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తాను, నేను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఉంటుంది, మా తండ్రి కన్నా 2 అడుగులు ముందుకు వేస్తాను. ఇప్పుడేమో రైతుల మోటార్ తప్ప మీటర్ని పెట్టి తిప్పుతాడండి. ఈయన ఎప్పుడైతే చేశాడో రైతులందరూ కూడా ఈ పండించేటువంటి ఆనాకూర పంట కూడా పండించలేనటువంటి పరిస్థితి భారమవుతుంది. 35% ఇన్కమ్, 35 to 37% ఇన్కమ్ స్టేట్ బడ్జెట్లో రైతుల నుంచి వస్తూ ఉంది. అన్ని కూడా పక్కన పెడతా ఉన్నారు, రైతులను విస్మరిస్తా ఉన్నావు, ఉద్యోగులకు హామీ ఇచ్చావు, ఉద్యోగులు ఎత్తి పెడతా ఉన్నావు, విద్యార్థులకు హామీ ఇచ్చావు, వాళ్ళకి ఎత్తి పెడతా ఉన్నావు, 7 ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నావు, ఖాళీ ఉన్నటువంటి 250,000 ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ పెట్టి నింపుతానన్నావు, నింపేటువంటి పరిస్థితి లేదు, డిఎస్సి నోటిఫికేషన్ అన్నావు రాలేదు, పోనీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏమైనా ఇస్తామంటే అవి లేవు, పోనీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఏమైనా ఇస్తామంటే నోటిఫికేషన్ లేదు, పోనీ యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఇస్తామంటే వాటికి నువ్వు డబ్బులు ఇవ్వవు, దేనికి ఇస్తామని అడుగుతావు అన్నాం. నీవేమో అప్పేమో 2 లక్షల కోట్లకు 8 లక్షల కోట్లకు వచ్చింది, మరి రాష్ట్రం అంతా కూడా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారబోతా ఉంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంతా శూన్యంగా మారుతా ఉంది, బాహుబలి సినిమాలో రానా కదా కొరడాలతో కొట్టించి డబ్బులు కలెక్ట్ చేస్తారు ట్యాక్సులు, ఆ ప్రకారంగా ట్యాక్సులు పెడతా ఉన్నాం. 35% చెత్త పన్ను పెట్టాం, స్వచ్ఛ భారత్ కింద దేశవ్యాప్తంగా వచ్చేటువంటి నిధులు తీసుకుంటా ఉన్నాం, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో 135% ట్యాక్స్ పెంచి పడేశాం. ఆయన అంటాడు బొత్స సత్యనారాయణ 10% పెట్టాం కదా, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో చెత్త పన్ను పెట్టారు. దీని చెత్త ప్రభుత్వం అన్న ఆ ప్రతిపక్ష పార్టీల పైన ఏమో కేసులు పెడతా ఉన్నాం. అంటే నువ్వు చేసే పనిని, నీ నిర్వాహకాన్ని ఒప్పుకోవాల, వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే ఒకసారి కేసులు. పాప ఆయన డాక్టర్ సుధాకర్ చంపి చనిపోయి అంటున్నాడు ఒక దళిత, అతను ఏమి మాట్లాడలేదు.
వైజాగ్ హాస్పిటల్లో కొత్తగా కరోనా వస్తే అరే అన్నట్టు ఇక్కడ మాస్కులు లేవు శానిటైజర్స్ లేవు మేము ఎట్లా వైద్యం చేయాలా ముందుకు పోనంటే మేము మాకే అదే భయం ఉంది అని అన్నాడు అది నిజం అతని కొత్త అతనికి వస్తుంది కరోనా అంత తప్ప ఆయన ఏమన్నా ఆయన మా కొట్టి అతను ఇచ్చేసి జైల్లో పెట్టి బయట పెట్టి లోపల పెట్టి రోడ్లో అలా చేసి లాస్ట్ కన్నా క్షీణింపబడి చనిపోయారు చూసా కదా మనం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో దళితులకు ముస్లింలకు రక్షణ లేకుండా పోతా ఉంది ఒక దళిత మహిళకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నటువంటి గర్భిణీలు ఉన్నటువంటి మహిళ పైన రేప్ అండ్ మర్డర్ ఇష్యూ జరిగితే గుంటూరులో అదే జిల్లాలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఆమంటే ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి మద్యం మత్తులో జరుగుతుంటాయి అంటారు మరి మద్యం ఏరులో ఎందుకు పడతా ఉంది రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా చేస్తామని దేవుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పింది మరి ఎందుకు అవి సంపూర్ణ మద్య నిషేధం అయిపోలే నేను రేట్లు పెంచుతానా వాళ్ళు తాగను అంటాడు రేట్లు పెంచితే తాకుండా ఉన్నారా రేట్లు పెంచితే తాగుతామని నేను సొంత బ్రాండ్ పెడతా ఉన్నాను 180-70% ఆదాయం అంతా నీ చేతిలోకి పర్సనల్ బడ్జెట్లోకి వస్తుంది ఇట్లా రిలీజ్ చేస్తాను మళ్ళీ బ్యాక్ డోర్లో పీక్కుంటాను రిలీజ్ చేస్తాను మళ్ళీ ఇంకో వెనకున్న డోర్ నుంచి లాగుతున్నాం ఏం జరుగుతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా లేదా మొత్తం కూడా డబ్బులు పేద ప్రజలకున్న డబ్బులను పీక్కునేటువంటి పని జరుగుతుంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఇదంతా కూడా ట్యాక్సుల గవర్నమెంట్ పన్నుల ప్రభుత్వాలు పేద ప్రజలకు జీవన విధానాన్ని మరింత భారం చేసి వాళ్ళని చీనిపజేసినటువంటి ప్రభుత్వాలు ఎవరైతే ఇష్టానుసారంగా అప్పులు చేసి బ్యాంకులను కొనగొట్టి అప్పులు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టలేకుండా పోతే వాళ్ళ పాస్పోర్ట్లు ఇస్తున్నారు ఇల్లే ఇచ్చిన ఆదేశానికి వెళ్ళిపోయి ఈ మధ్య ఆయన అమిత్ షా అన్నాడు మన విజయమాల చాలా మంచోడు ఆయనకు అవకాశం ఇవ్వాలి ఆయన అప్పు ఎంత కొట్టాడు తెలుసా 10 లక్షల కోట్లు ఆయన ఏమో అప్పే కొట్టిపోయా ఆయన అప్పు గురించి మాట్లాడరు ఏమే ఆయన అప్పే కొట్టిపోయి ఇక్కడ కింగ్ఫిషర్ విమానాలు తిరుగుతూ ఉంటాయి కింగ్ఫిషర్ బీర్లు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఆయన ఏమో ఆడ 10 మంది అమ్మాయిల మధ్యలో నుంచి ఫేస్బుక్లో వాట్సాప్లో మన ఫోటోలు వస్తుంటాయి ఇండియా ఏం ఆయన అరెస్ట్ చేయలేరా ఆయన పంపించేవాళ్ళే బీజేపీ జగన్మోహన్ రెడ్డి అప్పంతా చేస్తాడు మన ఇంట్లో పెద్ద మన ఇంటిని తండ్రి చేసి ఉంటాం ఈ అప్పంతా చేస్తామని మా తండ్రి ఏమైనా చుట్టూ మా ఇంట్లో అభివృద్ధి అవుతారా మా ఆస్తులు అభివృద్ధి అవుతారా అంటే అవేం లేవు ఏం చేస్తాడా ఈ డబ్బు అంతా అంటే నేను పంచుతా అన్న దేనికి పంచుతానంటే ఆయన అందరికి ఇస్తామన్నా నేను వాళ్ళకు ఆటోలకు ఇచ్చింది తర్వాత వాళ్ళకి ఊరికి తల్లి వాళ్ళకి ఇచ్చింది అమ్మఒడని ఇచ్చింది అమ్మఒడని ఇచ్చేట్లు ఇచ్చింది ఆ పక్క నాన్న పుండి అనే పేరుతో పెరుగుతుంది ఈ పక్క ఆటో వాళ్ళకు 10,000 అంటేవే సాయంత్రం అయితే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి సెల్ ఫోన్లో కొట్టే రసీదులు చేయించారు రోజు టార్గెటే ఆ టార్గెట్ ఏమంటే ప్రభుత్వ ఖజానాకు రోజు ఇట్లా ఇచ్చింది అట్లా వెళ్ళిపోవాల్సిందే తర్వాత నీ ఖజానాకు వస్తా ఉంది అది చెప్పవు అన్ని ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది దేశం అంతా నరేంద్ర మోడీ కూడా డిజిటల్లో డబ్బులు ఈ మనం నోట్లు ఇవ్వటం చేత మనసం కదా ఈ చేయి మార్పిడి కాకుండా డిజిటల్ అన్నాడు కానీ జగన్మోహన్ వచ్చి నో డిజిటల్ బై హ్యాండ్ అన్నాడు ఎక్కడైనా మీరు మద్యం షాపు లేకపోతే డబ్బు నగదు ఇచ్చి తీసుకోవాలంట తెలుసా మీకు ఎందుకంటే అవన్నీ కూడా దానికి లెక్కలు ఉండకూడదు ఆ బ్రాండ్ తయారయ్యేటువంటి ఆయన సొంతము మొత్తం దాని సర్క్యులేషన్ అంతా వాళ్ళే దాని నుంచి మేజర్ సినిమా భాగం 180% ఆ డబ్బు అంతా కూడా తిరిగి ఆయన ఖజానా పోతుంది అంతా కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది ఈ దేశంలో ఒక ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది పేద ప్రజల జేబుల్లో ఉన్నటువంటి డబ్బులకు గాలాలు వేస్తా ఉన్నారు దానికి జిఎస్టీ అనే పేరు పెడతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా ఉన్నారు చాలా మంది మనల్ని అనుకుంటా ఉంటారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మనకే ఉన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్ని ధరలు పెరిగిపోతాయి తెలియకుండా నీ బియ్యం ధర 1,000 రూపాయలు 2-3,000 అవుతుంది నీ బట్టలు వేసుకునేటువంటి ధర 1,000 రూపాయలు అన్నది 4,000 అవుతుంది నువ్వు వాడే ప్రతి వస్తువు నూనెలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు అన్ని రకాల ధరలు పెరిగిపోతాయి అవి అట్లా పెరిగిపోవడం ద్వారా పేద ప్రజలు భారతదేశంలో కరోనా కన్నా ముందు ఉన్నటువంటి పేద ప్రజలు 2 ఇంతలు ఎక్కువైపోయారు ఎంత 2 ఇంతలు ముందు 30 కోట్ల మంది పేద ప్రజలు ఉంటే వాళ్ళు ఈరోజు 60-70 కోట్లు చేరిపోయింది ఇది మనం చెప్పడంలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఎంఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంస్థలు ఇదంతా సర్వే చేస్తే భారతదేశం 102వ స్థానంలోకి వెళ్ళిపోయినారు మళ్ళీ ఈ పేదల సంఖ్య 3-2 ఇంతలు ఎక్కువైపోయినారు
చాలా మంది మీరు గమనించండి కరోనా తర్వాత ఎవరి దగ్గర డబ్బు మళ్ళీ ఏదైనా ఇంకా నిలబడి ఈ దేశం ఉందంటే రైతులతో. అంత కరోనా వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రైతులు అంతా పంటలే పొలాలే పోయారు, పంటలు పెట్టారు, కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం ఏదైతే మనం వాడతామో బియ్యము బ్యాన్లు అన్ని కూడా వచ్చాయి. ఇవన్నీ పండించినప్పటికీ కూడా ఇవి ఎందుకు ధరలు పెరుగుతా ఉన్నాయి? ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ వల్ల రవాణా వల్ల పెరిగిపోతామండి. పక్కనే ఉన్న భూటాన్ లో 56 రూపాయలు ఉంది. నువ్వు ఉక్రెయిన్ రష్యా కొట్లాడుతుంటే రష్యా నీకు దిగుమతి చేస్తానంట ఉంది. నువ్వు అసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా నీకు 50 రూపాయలతో ఇండియాలో పెట్రోల్ డీజిల్ పెడతానంట ఉంది. పక్కనే ఉన్న కర్ణాటకలో మనకు వాళ్ళకు 20 రూపాయలు తేడా, ఇక్కడే ఉన్న ఆంధ్రాకు తెలంగాణకు తేడా. దేశంలో రాష్ట్రంలో పాలక వర్గాలు ప్రధానమంత్రి యొక్క వాళ్ళు కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళేసేటువంటి ట్యాక్స్ల పుణ్యమా అనే మన పెట్రోల్ డీజిల్ ఈరోజు 120 రూపాయలకు చేరింది. ఈరోజు 50 రూపాయలతో దొరకాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $120 ఒక బ్యారల్ ధర $120, ఈరోజు బ్యారల్ ధర $100. అంటే ఇంకా తగ్గాల. మనము ఎప్పుడైతే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఉన్నాడో వాళ్ళు ఇచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ ధర కనుక తక్కువ చేయాలి. కానీ ఈరోజు ఎందుకు పెరిగిపోతుంది అని అడుగుతా ఉన్నాం. మరి డబ్బు అంతా ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు నీవు 100 కోట్ల రూపాయల నప్పు 700 కోట్ల రూపాయలకు పోయింది? మరి ఏమైనా ఈ రాష్ట్రంలో ఏమైనా రోడ్లు వేశారా? కొన్ని కొత్త భవనాలు ఏమైనా కడతా ఉన్నారా? కొన్ని ఏమైనా కొత్త సంస్థలు ఏమైనా వచ్చాయా? ఏమి రావడం. అసలు రోడ్లు కూడా అన్ని కూడా గుంతలపై అయిపోయినాయి. ఈ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. మళ్ళీ ఆయన పైన హోమ్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు అమిత్ షా. ఆయన ఇంతకు ముందు చాలా బాగా కట్టాడు బ్యాంకుల డబ్బులు, ఆయన ట్యాక్సెస్ అన్ని కట్టాడు, చాలా మంచోడు అంట. వాళ్ళకి అవకాశమే లాంటన్నాడు. ఏం అవకాశమే లాంటను? ఒక రైతు 10,000 అప్పు కట్టకపోతే బ్యాంకు వదులుతారా? వదులుతారా? పోయి ఇంటి దగ్గరికి వచ్చి తప్పటి కొట్టి దండలు కొట్టి ఏం చేస్తారు? ఒక మున్సిపాలిటీలో మనం ఏమైనా 50,000 ట్యాక్స్ కట్టాల్సింది వదులుతారా? నేను చూసిన కదిరిలో ఒక ఆయన జొన్న లాడ్జి ఉంటుంది, ఆయన ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళన్న ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళన్న ఇంకొక ఆయన, వాళ్ళ ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్, ఆ లాడ్జి ట్యాక్స్ కట్టేదని మొత్తం మున్సిపాలిటీలో అంతా పోయి తప్పటి కొట్టి అవమానం చేసి సాయంత్రాన్ని కట్టించారు. ఎంత? అది 100,000 రూపాయలు. 100,000 రూపాయలు నీవేమైనా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. అక్కడ నీరవ్ మోడీ వెళ్ళిపోయాడు, వజ్రాల వ్యాపారి గుజరాత్ ఆయన. ఈ దేశంలో కూడా ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది. పేదల డబ్బు అంతా బ్యాంకుల్లో మనం పెడతా ఉంటే వాళ్ళు కొల్లగొడుతూ ఉన్నారు. మరొకటి, పేదలు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ట్యాక్సుల రూపంలో లాగుతూ ఉన్నారు, పన్నుల రూపంలో లాగుతూ ఉన్నారు, ధరల రూపంలో లాగుతూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరల పేరుతో లాగుతూ ఉన్నారు. పోనీ ప్రభుత్వాలు ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వడం లేదు. లాస్ట్కి నేను లేకపోయినా కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది ఒక పథకాన్ని. ఏమో పథకం అంటే అగ్నిపథ, అగ్నిపథ అంటే ఈ దేశంలో ఆఖరికి మన భారతదేశ వ్యవస్థ ఏదైతే ఆర్బీఐ ఉందో ఆర్బీఐలో కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అంట. ఇది చెప్పి కదా అప్పుడే ఈ రిజర్వేషన్స్ అన్ని ఎత్తేయడమే బీజేపీ పని. ఉంటే బీజేపీకి వెనకున్న ఆర్ఎస్ఎస్ ఈ రిజర్వేషన్స్ ఉంటే దేశానికి స్వాతంత్రం వద్దన్న పార్టీ అది, దేశానికి స్వాతంత్రమే వద్దని చెప్పినటువంటి సంస్థ హెడ్డేవార్ అట్లాంటి పార్టీ ఈరోజు స్లోగా ఈ రిజర్వేషన్స్ ఎత్తేయాలని ప్రైవేట్ రంగంలో అప్పచెప్పి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తారంట. దేశం అంతా అగ్గిపడతా ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఆఖరికి హైదరాబాద్లో కూడా అగ్గి పెట్టారు ఒక రైతుకి. ఎక్కడ చూసినా దేశంలో యువత అంతా రోడ్లే పొస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి కాబట్టి సోదరులారా, మనము కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలను, రాజకీయాలను ఖచ్చితంగా క్షుణ్ణంగా చదవాలి. ఈ దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీల యొక్క నాయకత్వం ఈ దేశానికి అవసరం. ఈ దేశానికి కమ్యూనిస్ట్ అవసరం కాదు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ ఎర్ర జెండా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ కార్యకర్తల సంఖ్య పెరగాలి, ప్రజా ఉద్యమాలు పెరగాలి, ఆందోళన కార్యక్రమాలు పెరగాలి. ఈ దేశంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా చదవాలి. ఖచ్చితంగా పేద ప్రజలందరూ చెప్పాలి. ఎందుకంటే 120% మంది ట్యాక్స్ పేడ్ వర్కర్స్ అంతా మనమే. ట్యాక్స్ కట్టేది మనము, ఎంజాయ్ చేసేది వాళ్ళు. కాబట్టి మనం చదవాలి. ఈ ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలి. ప్రజలే